అందరికీ శనార్దనలా. ఇక గీయాల వార్తాపత్రికల్లో ముచ్చట్లను పట్టుకొని అయితే నేను వచ్చిన నా ముచ్చట్లను ఎందుకు మీరంతా సిద్ధంగా ఉన్నారు కదా. గీ ముచ్చట్లను స్పాన్సర్ చేస్తున్న వారు ఎస్జీ కన్సల్టెన్సీ. నీట్లో సీట్ రాకపోయినా ఎంబీబీఎస్ చేయాలనుకునే పోరగాళ్ళు గివీలను సంప్రదిస్తే ఫిలిప్పీన్స్లో ఎంబీబీఎస్ చేపిస్తారు. కో స్పాన్సర్ బై గురు ఆయుర్కేర్. మోకాళ్ళు, కీళ్లు, వెన్నుపూసలు, మెడనరాలకు సంబంధించి శస్త్రచికిత్స అవసరం లేకుండా ఆయుర్వేదంలో సరికొత్త వైద్య విధానం కావాలంటే గివీలను సంప్రదించాలి. ఇక మొత్తానికి మస్తు జరుగుతున్నాయి అబ్బా. పోలీసు వాళ్ళు తెలంగాణలో ఏమన్నా పని చేస్తానరా? అసలు కోవిడ్ వ్యాప్తి చెందకుండా ఉండాలని పాపం పోలీసు వాళ్ళు పడ్డని కష్టాలు ఇంకెవరు పడట్లేదట. గవర్నీ వార్తాపత్రికల్లో వచ్చినా చూద్దాం. ఇక ఫస్ట్ ఎవరు? నమస్తే తెలంగాణ అన్న. అన్న గురించి ఎందుకంటే రాష్ట్రంలో ఏం జరుగుతున్నాయనేది భలే రాస్తారబ్బా. వీళ్ళకి మించి ఇంకెవరైనా రాయగలుగుతారా చెప్పు. అందుకే ఫస్ట్ ఫస్ట్ ఎందుకు నాకు నమస్తే తెలంగాణ అన్న పేపరే చదవాలనిపిస్తుంది. ఇక ఫస్ట్ హెడ్లైన్, తొండి దీక్ష రాష్ట్రంపై కక్ష, బండి సంజయ్ మరో డ్రామా. ఓయమ్మో, ఏ స్టేజ్ మీద వేస్తాండనో? ఏమైనా డ్రామా కంపెనీ పెట్టిండా? రాష్ట్రం సౌతాగు. కరోనా ప్రబలుతున్న సమయంలో కరీంనగర్లో నాటకం. కేంద్ర సర్కారు మార్గదర్శకాలకు విరుద్ధంగా దీక్షకు యత్నం. ఏందేంది కేంద్ర సర్కారు మార్గదర్శకాల? ఓమ్మో, ఇప్పుడు గుర్తొచ్చినాయి అన్న కేంద్ర సర్కారు ఇచ్చే మార్గదర్శకాలన్నీ పాటించాలని. మరి గా 31st రోజు ఏమైందన్నా? సరే గా 31st తూచి వదిలేసాయి. పంట నష్టం గురించి కేంద్ర మార్గదర్శకాలు ఎటుపోయినాయి అన్నా? ఎన్ని విషయాల్లో కేంద్ర మార్గదర్శకాలని పాపం సర్కారు తూచా తప్పకుండా పాటించిందన్న? అబ్బబ్బబ్బబ్బా, ఏమి ప్రేమ వచ్చిందిగా కేంద్ర మార్గదర్శకాల మీద. ఇక మీరే ఆదర్శం. సుశీన్రా, తెలంగాణ సర్కారుని చూసి నేర్చుకోండి అయ్యా. కేంద్ర మార్గదర్శకాల కోసం ఎట్లా అసలు ఎంత పట్టుదలతో దీక్షతో చేస్తుందనేది. ఖాళీలు నింపాలనేది వారే, జోన్లను అడ్డుకునేది వారే. ఉద్యోగ సంఘాల ఆమోదాన్ని కాదని రచ్చ చేసే పన్నాగం. అనుమతి తీసుకోకపోవడంతోనే అరెస్ట్ చేసిన పోలీసులు. ఇగో ఇక చూడు, గంగుల కమలాకర్ సార్ మాట్లాడండి. కరోనా ప్రబలితే బాధ్యత ఎవరిది? ఆ గంగుల కమలాకర్ సారు. ఆ ఏంది మరి గా హుజూరాబాద్ ఎలక్షన్ల టైంలో ప్రచారానికి పోయి కరోనా అంటించుకుంది ఎవరు? మర్చిపోయినవా? యాదు మర్చినవా? గుర్తులేకప్పుడు కరోనా నిబంధనలు? కరోనా రాలే, మళ్ళా నువ్వు మళ్ళీ ఇప్పుడు ఆంక్షల గురించి చెప్తున్నావు. అయ్యో, బాధ్యత ఎవరు తీసుకుంటారు ప్రబలితే? 31st నైట్ ఏమైనాయ్యా? బార్లు తెలుసుకోండి, పబ్బులు తెలుసుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని చెప్పిన రోజు ఏడపోయినావు సారో? మరి మొన్న కేటీఆర్ సారు 3000 మందితో బైక్ ర్యాలీ చేసిండు, గప్పుడు బాధ్యత ఎవరిదని కన్నీరు పెట్టడం మర్చిపోయినవేంది గంగుల సారు? అయ్యయ్యయ్యో, కరీంనగర్లో ఉన్న మంత్రిగా అయ్యయ్య ఎంత కన్నీళ్ళు పెడతాడు బండి సంజయ్ సార్, గిట్లేడిపిస్తావా గంగుల కమలాకర్ని సారు? వామ్మో వామ్మో వామ్మో, నా నియోజకవర్గంలో నా చుట్టుపక్కల కరోనా వస్తే ఎట్లా అని పాపం తిండి నిద్ర మానేసి పాపం మొత్తం గస్తీ కాస్తాడు గాడా కదా సారు. ఇక చెప్పేటోడు ఎంతటోడైతే గంత ఘోరంగా ఉంటుందని చూడు. ఎంపీవీ అయ్యుండి దీక్షకు అనుమతి తీసుకోవా? హావు మళ్ళా గిడా జాగరణ చేస్తాడా? ఏం చేస్తాడు? ఏంది పార్టీ ఆఫీస్లో చేసుకోనికి ఏం కావాలి? ఇవన్నీ బాగానే అడుగుతున్నావు. వర్కింగ్ ప్రెసిడెంటు, కాబోయే ముఖ్యమంత్రి, ఈయన చేసినప్పుడు ఎందుకు అడగలే? ఆయన చేసినప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి బయటకు వచ్చి మాట్లాడకుండా వేరే వాళ్ళతో చెప్పించుకుంటూ పబ్బులు నడుపుకోండి, క్లబ్బులు నడుపుకోండి. ఏ కానీ అండి, 1 గంట దా కానీ పక్క రాష్ట్రాలు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా అందరిడికి వచ్చి మందు దాగి షిందులేసినప్పుడు ఎందుకో గుర్తు రాలే? పేపర్లలో రాలేదా? వచ్చింది కదా కమలాకర్ సారు, చదివినవా పేపరు? అరే అక్కడ నైట్ కర్ఫ్యూ పెట్టేసరికి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళంతా కూడా తెలంగాణ వచ్చిండ్రు, కర్ణాటక మహారాష్ట్ర నుంచి. ఇక హోటళ్ళు కూడా 4 గింతలు రేట్లు పెంచిండ్రు అనే విషయాన్ని చాలా పత్రికలు రాసినాయి. చదవడం మర్చిపోయినవేమో. మరి కర్ణాటక వాళ్ళు ఇడికి వచ్చినప్పుడు లేదా? మహారాష్ట్ర వాళ్ళు ఇడికి వచ్చినప్పుడు లేదా? అందరు కలిపి ఒకే రూమ్లో బందీ అయ్యి షిందేసినప్పుడు లేదా? మరి అప్పుడు ఎడబోయిందయ్యో నీ బాధ్యత మంత్రిగా. ఇప్పుడు బాగా యాదొచ్చింది నీ బాధ్యత. సకాలంలో స్పందించిన పోలీసులకు థ్యాంక్స్. అబ్బా సూపర్ చెప్పినావు సారు. గీ తెలంగాణలో పోలీసు వ్యవస్థ మొత్తం కూడా గీ గంగుల సార్ లాంటి వాళ్ళను, గీ టీఆర్ఎస్ నాయకులు లాంటి వాళ్ళను, టీఆర్ఎస్ కార్యకర్త అయినా పర్లేదబ్బా, అధికార పార్టీ ఉన్న వాళ్ళకు కాపాడుకుంటూ వచ్చినవనుకో, ఏదో రేపు ప్రమోషన్ల విషయంలోనో, ట్రాన్స్ఫర్ల విషయంలోనో, ఏమంటారు మంచిగా పథక బహుమతుల విషయంలోనో మంచిగా అరుచుకుంటారు. గంతే కదా. ఇగో ఇంకా రాసిండట, ఇక బండి సంజయ్ సార్ ఎంత తొండి చేసిండు అనేది మస్తు 2 పేపర్లో కూడా రాసిండట సౌత. చూడండి ఇక ఏం మాట్లాడిండు ప్రెస్ మీటు గంగుల కమలాకర్. ఎంపీవీ దీక్షకు అనుమతి తీసుకోవా? చట్టాన్ని ఎవరు అతిక్రమించినా కఠిన చర్యలు తప్పవు. సకాలంలో స్పందించిన పోలీసులకు థ్యాంక్స్. ఇక ఉద్యోగుల మీద ప్రేమతో కాదని కేవలం తన రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే గిట్లా చేసిండు అని చెప్పి గంగుల కమలాకర్ సార్ మస్తు విమర్శించిండ్రు. ఈ విమర్శల గురించే ఫస్ట్ మనం మాట్లాడుకుందాం. ఏం మాట్లాడుకుందాము అంటే ఇగో ఇది దిశలో వచ్చింది.
దిశ పేపర్లో వచ్చిన ఒక ఆర్టికల్ నేను చదువుతా చూడండి. ఆంక్షల తూచ్, థియేటర్లు హౌస్ఫుల్, రద్దీగానే నుమాయిష్, జూ పార్కుకు పోటెత్తుతున్న జనం. ఇక జూ పార్క్తో పాటు గోల్కొండ దగ్గర కూడా మస్తు మంది జనం. ఆ జనాలకు సంబంధించి మాస్కులు ఉన్నాయా లేవా అంటే లేవు. మరి గీడ ఆంక్షలు ఎక్కడ పోయినాయి, గీడేమైనాయి? సమాధానం రాదు. పబ్బులు బార్లలో మందేసి చిందులు, మాస్కులు లేకుండానే మంత్రుల ప్రోగ్రాంలు. ఈ మంత్రిలో ఎవరో తెలుసా? ఈ ప్రింట్ సరిగ్గా రాలేదు, దిశ ఆన్లైన్ పేపర్ కాబట్టి ఇంతకంటే తీసుకురాకపోయినా. ఇక్కడ ఉన్నది శ్రీనివాస్ గౌడ్ సార్. గి చుట్టుపక్కల ఎవరికైనా మీకు మాస్క్ కనబడుతుందా? ఓ ఇంత దూరంలో మీకు కనబడదు, కానీ నేను చెప్తా కావాలంటే చూడండి, ఫస్ట్ పేజీలోనే ఉంటుంది. ఒక్కలకంటే ఒక్కలకు కూడా మాస్క్ లేదు. మరి పోలీసు ఏడబోయినరో? అప్పుడు కేంద్రం ఇచ్చింది, ఏడబోయిందో? ఇదంతా ఏడ చేసిందంటే గనుమాయిషి పార్క్లో 10 రోజుల పాటు రవీంద్ర భారతి క్లోజ్, పాదయాత్రలకు బేక్, కోవిడ్ ఆంక్షలు అటకెక్కాయి, థియేటర్లు హౌస్ఫుల్గా నడుస్తున్నాయి, జూ పార్క్ భారీ సంఖ్యలో జనంతో కిక్కిరిసింది, న్యూ ఇయర్ సండే సందడి కనిపించింది, పబ్బులు బార్లు యథేచ్ఛగా నడుస్తున్నాయి, కనీసం సిట్టింగ్ కెపాసిటీని కూడా తగ్గించలేదు, సాక్షాత్తు రాష్ట్ర మంత్రులు మాస్కులు లేకుండా ప్రోగ్రాంలలో పాల్గొంటున్నారు. ఇదిలా ఉండగా రైతు బంధు డబ్బులు కర్షకుల ఖాతాల్లో క్రెడిట్ అయిన నేపథ్యంలో సోమవారం నుంచి సంబురాలు నిర్వహించేందుకు టీఆర్ఎస్ సిద్ధమైంది. ఇలా మొత్తానికి కరోనా ఆంక్షలు అమలుకు నోచుకోవడం లేదు. కొత్త ఏడాది విడుదల చేసిన తొలి జీవో బుట్ట దాఖలైంది. ఓ దిశన్న, ఏడ బుట్ట దాఖలైంది చూడు. బండి సంజయ్ సార్ని కస 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 అవేంటి కడ్డీలు కోసి పట్టుకుపోయి దానన్నిటికీ ఎంత బాగా పనిచేసింది. ఎట్లా చేస్తాడబ్బా, ఎట్లా చేస్తాడు? ఆ ఆఫీసులో అయితే మాత్రం జాగరణ దీక్ష చేస్తాడా? ఇగో ఆఫీసులో జాగరణ దీక్ష చేస్తే మాత్రం రాజకీయ ప్రయోజనాల కోసం, రాజకీయ లబ్ధి కోసం గివీళ్ళు మాత్రం రైతు బంధు ఇచ్చినాం, గదానికి వారం మొత్తం సంబరాలు చేసుకోండి. అసలు విషయాన్ని పక్కకు నెట్టేసి వీళ్ళు 50 కోట్లని చాలా గొప్పగా చెప్పుకొని 50 కోట్ల ముచ్చట రైతు బంధు వచ్చినప్పుడు మస్తు ముచ్చట చెప్తా చూడండి. ఇవాళ పొద్దున మా సార్లు కొంచెం చెప్తాంటే మీటింగ్లో ఇన్నా, ఇంకొంచెం ఏమో నేను కూడా తెలుసుకున్నా, రైతు బంధు ముచ్చట గప్పుడు చెప్తా. మరి వీటన్నిటికీ ఎందుకో కనబడట్లేదు? ఏడ జనాన్ని కట్టడి చేస్తాండ్రు, అసలు ఇవన్నీ వదిలేయండి, మంత్రులను ఏడ కట్ చేస్తాండ్రు. అంటే ముఖ్యమంత్రి సార్ కొడుకైతే వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే ఒకరులా, మిగిలినోళ్ళకి ఒకరులా? ఏం చేసిండ్రు నల్గొండలో గాయన్ని? గప్పటికి జీవో రాలే, కేంద్రం చెప్పలే. అరే కేంద్రం ఏం చెప్పింది? డిసెంబర్ 31 జనవరి 1 సంబంధించి రాష్ట్రాలన్నీ ఆంక్షలు తీసుకోండి, జనాల్ని గుమ్మిగూడ నీయకండి అని చెప్పిండ్రు. మరి తెలంగాణలో ఏం జాగ్రత్తలు తీసుకున్నారు, ఎక్కడ ఏం చేసిండ్రు? గప్పుడు ఎందుకో గుర్తు రాలే? మందులమ్మి డబ్బులు సంపాదించుకోవడానిక, అవ్వ 700 కోట్లు సంపాదించుకున్నామని చెప్పుకోనికి కొంచెమైనా ఇజ్జత్ ఉండాలి, గట్లా సంపాదించుకోనిక. మరి కేటీఆర్ సార్ చేసిన బైక్ ర్యాలీ ఏందో, 3000 మంది ఏందో మాస్కులు లేకపోవడం ఏందో, గదాన్ని ఏమంటారు? ఏ గదేంది, గదట్టనా? కేటీఆర్ సార్ అంటే అభిమానం, జనాలు దోసుకొని వచ్చిండ్రు, ఏం చేస్తారు గదా. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఒక వార్త మస్తు హల్చల్ అవుతుందబ్బా. ఏంది అంటే, త్వరలో తెలంగాణలో కేటీఆర్ అరెస్ట్. ఎందుకంటే బండి సంజయ్ సార్ని తీసుకుపోయినప్పుడు అక్క ఇంట్లో జాగరణ చేస్తున్నాడు అంటే అరెస్ట్ చేసి పట్టుకపోయినప్పుడు 3000 మందితో చేసి ఇట్లా రైతు బంధు పేరుతో వారోత్సవాలను చేసుకోమని జనాలను గుంపులు గుంపులుగా తయారు చేయించడానికి గాడ జూ పార్క్ దగ్గర కాదు, ఎగ్జిబిషన్ దగ్గర కానీ జనాలకు ఎటువంటి కోవిడ్ నిబంధనలు లేకుండా జరిపిస్తున్నందుకు, ఇవన్నీ గాయన కనుసంధానంలోనే జరుగుతున్నందుకు ముందు కేటీఆర్ సార్ మీద అరెస్ట్ చేయాలక్క. ఇక కేంద్రం ఇచ్చింది ఏమైనా సరే ప్రతిపక్షాల కోసమా, రాష్ట్రంలో అందరి కోసం కదా? మరి కేటీఆర్ సార్ అరెస్ట్ ఎప్పుడు? అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఏమన్నా దీని గురించి పట్టించుకోకుండా నిద్రపోతుందా ప్రతిపక్షాల విషయంలో కాకుండా? చూడక్క, ఇవాళ సాయంత్రానికో రేపటికో కేటీఆర్ కూడా అరెస్ట్ అవుతాడు అని అంటారు. ఇక కేటీఆర్ సార్ని అరెస్ట్ చేస్తారా? మరి చేయగలుగుతారా అంట అడుగుతున్నాం. లేకపోతే ముఖ్యమంత్రి సార్ కొడుకు కదా, ఇక కాబోయే ముఖ్యమంత్రి కదా, తెలంగాణ తీసుకొచ్చింది ఆయనే, తెలంగాణ తెచ్చినాక కూసోని ఉద్ధరిస్తుంది ఆయనే కదా, అందుకని అరెస్ట్ చేయరా? చెయ్యాలి కదా, నిబంధనలకు ఎవరికైనా ఒకటే, పోలీసు వ్యవస్థ, రక్షణ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ అందరికీ సమానమే కదా. అయినప్పుడు గవాలకు ఒక రోజు, గివాళ్ళకు ఒక రోజు ఏంది? అయినా గిదేందబ్బా, ఇండ్లలోకి పోవడము, ఇది చేయడం, అసలు పోలీసు వాళ్ళు వాళ్ళ పని చేస్తున్నారా? ఒక్క విషయం చక్కగా చెప్పండి, మరి టీఆర్ఎస్ల వాళ్ళ విషయంలో ఎందుకు గిట్ల లేదు? శ్రీనివాస్ గౌడ్ సార్ నుంచి మొదలేస్తే ప్రతి ఒక్కళ్ళ విషయంలో, ఎవరి విషయంలో కానీ మాస్కులు లేకుండా గింత గుంపులు వేసుకొని, ఇగో గింత గుంపులు వేసుకొని ఏందో దేనికో గురి పెడతాడు సారు. ఇట్లా గుంపులు జనాన్ని వేసుకొని ఉంటే మాత్రం తప్పులేదా? ఆఫీసుల్లో కార్యాలయాల్లో జాగరణలు చేస్తే మాత్రం తప్ప, గదేమో రాజకీయ పబ్లిసిటీయా? మరి వీళ్ళు చేసేదేందో ఏందంటారు? ఇవన్నీ కనబడట్లేదా? నిజంగా పోలీస్ వ్యవస్థకు సంబంధించి మరి హోంమంత్రి ఆయన ఏడుంటాడో ఏమో లే, హోంమంత్రి అనేట ఆయన ఈ మధ్యకాలంలో ఏడ కనబడట్లే. ఆయన మా కనబడ్డా ఏం చేస్తాడులే, ఆయన చేసేది ఏం లేదు, ఆయన పాత బస్తీ గవి రక్షించుకుంటూ కాపాడుకుని ఉంటే సరిపోయింది దానికి, గివన్ ఎందుకులే. కానీ మరి డీజీపీయా, పెద్ద పెద్ద ఆఫీసర్లా ఎవరు దీనికి సమాధానం చెప్తారు?
కేటీఆర్ సార్ని కూడా అరెస్ట్ చేస్తారా? మరి బండి సండే సార్కి సంబంధించి 4 గంటల ముందు 5 గంటల ముందు పోయి పాపం పోలీసు వాళ్ళంతా, సారు ప్లీజ్ సారు మీరు జాగరణ దీక్ష చేయొద్దు సారు, ఇది కేంద్రం జీవో ఇచ్చింది సారు, వినండి సారు అంటారట. ఏ వినేదే లేదు, తగ్గేదే లేదు, ఏంది మీరు బయటికి పోండి అని చెప్పి జాగరణ చేసిండట. మరి కేటీఆర్ సార్కి ఎస్కాట్లు కక్కు ఈకు 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 అని ముందు వెనక పోతుంటారుగా, మరి ఎందుకు చెప్పలేదు? సారు కరోనా మస్తు వస్తుంది, 3000 మందితో అంటే ఇది పద్ధతి కాదు, జనం ముందు మమ్మల్ని అంటున్నారు సారు, మేము చచ్చిపోతున్నాం జనం మధ్యలోకి పోలేక, ఏందివై మీ కేటీఆర్ సార్కు ఒక న్యాయం జనాలకు ఒక న్యాయం అని అడుగుతున్నారు. వద్దు సారు, చెయ్యొద్దు సార్ అని ఆయనకు ఎందుకు చెప్పలే? పోని చెప్పినా ఆయన నిండలేదనుకో, ఈయనకపోతే గా 3000 మందికి మాస్క్ లేకుండా చేసినందుకు గాడున్న నాయకుల్ని గి కేటీఆర్ సార్ని ఎందుకు అరెస్ట్ చేయలే? గది కూడా బోని తూచ్ గది కూడా ఏంది తొండి తొండి దీక్ష తొండిగా ఏమంటారు నాకు తెలియదులే, గది అనుకుందాం. గీడ ఎగ్జిబిషన్కి సంబంధించి కానీ పబ్బుల విషయంలో కానీ ఎంతమంది పోలీసులు పోయినరమ్మా, ఎందుకంటే చాలామంది మన మంత్రులు మన చుట్టాలకు సంబంధించిన పబ్బులే ఉన్నాయి కాబట్టి, గది తెలియదా? మరి ఈ విషయంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా విఫలమైందా, లేకపోతే పోలీసు వ్యవస్థని పూర్తిగా అధికార పార్టీ కొనేసిందా? ఇది సోషల్ మీడియాలో అడుగుతున్న ప్రశ్నలబ్బా, గవాట్ని తీసుకొచ్చే నేను అడుగుతున్నా, చెప్పండి ఈ రెండిట్లలో ఏం జరిగింది? తెలంగాణలో పోలీసు వ్యవస్థ అంటే అధికార పార్టీ నాయకులకేనా, గవాలను కాపాడటం కోసమేనా, గవాలు ఏం చెప్తే గది చేయడమేనా? మొన్నటికి మొన్న రేవంత్ రెడ్డి సార్ వాళ్ళ ఇంట్లోకి కూడా దూకిండ్రని గాని లబో దిబో అని మొత్తుకున్నాడు, గా విజువల్స్ కూడా చూపించినాం. గిదేంది వయ్యా గోడలు దూకొచ్చి ఇండ్లలో కూర్చోవడం, గిదేంది రాత్రికి రాత్రి ఎట్లా తెలుస్తుందని? అరే చచ్చిపోయిన ఒక కుటుంబాన్ని పరామర్శించే హక్కు లేదు, ఒకళ్ళ తరపున మాట్లాడే హక్కు లేదు, ఏది లేదా? అసలు ఏంది ఇక్కడ గొంతు మెదిపేయడానికి ఏం లేదా? గరోజు రజాకార్లో వాళ్ళు ఎవరో తీసుకుపోయేటోళ్ళో కొట్టేటోళ్ళో కనుక ఇక్కడ కళ్ళ ముందు కనబడుతుంది, గవి పుస్తకాల్లో చదువుకున్నాం, ఇప్పుడైతే కళ్ళతో చూస్తున్నాం, ఇంతకంటే ఘోరమా? ఏందో బగ్గి ఘోరం గిట్లేనా? ఇక కొంతమంది ఏమంటారంటే ఓ అక్క ఇవన్నీ సోషల్ మీడియాలో వచ్చాయి, ఓ అక్క ఆరిపోయే దీపానికి ఎలుగెక్కక, అందుకే ఆరిపోయే ముందు జింకి జింకి అని ఎలుగుతుంది, గా ఎలుగు ఎంతసేపు ఉంటుందిలే కానీ ఎలుక్కొని అని కొంతమంది కామెంట్లు పెడతారు. ఇవన్నీ అవసరమా? ఇవన్నీ ఏవైనా కానీ పోలీస్ సార్లు మీకైతే ఒకటి చెప్తున్నా, 5 సంవత్సరాలు పాలించే రాజకీయ నాయకుల కోసం కష్టపడి తెచ్చుకున్న మీ డిగ్రీని, ఎంతో కష్టపడి ఎంతో శ్రమలు ఎన్నో పోటీల్లో గెలిచి సంపాదించుకున్న ఉద్యోగాన్ని, రక్షణ వ్యవస్థ అంటే ప్రజలకుండే ఒక నమ్మకాన్ని కాలరాయకండి, భూస్థాపితం చేయకండి. రక్షణ న్యాయం ఈ రెండు అందరికీ సమానంగా ఉంటాయి అనుకున్న రోజే ఎవరైనా సరే గుండెల మీద చేసుకొని ఉంటారు, కానీ ఈరోజు వామ్మో మనం చేస్తే సంసారం, ఎదుటోడు చేస్తే వ్యభిచారం అనుకుంటారు పోలీసు వాళ్ళు అని భయపడుతూ జనాలు చేసే కాడికి, అసలు మీరు పెట్టుకున్న క్యాపు లేకపోతే మీరు వేసుకున్న కాకి చొక్క ఒక్కసారి వాటిని అడగండి, అవి తృప్తిగా ఉన్నాయా మీ ఒంటి మీద ఉన్నందుకు అని. ఇదైతే నిజమబ్బా, ఇట్లాంటివి చూస్తుంటే శానా శానా, అంటే ఎవరికైనా ప్రశ్నించాలి ఏదైనా చెయ్యాలి అన్నా కూడా ఈ పోలీసు వాళ్ళు గంత భయపెడతారు, గంత సువ్వలు కట్ చేసి తీసుకుపోవాలబ్బా. ఎవరు వెలుగన్న రాసిండు కదా దానికి సంబంధించి, ఎడబోయింది వెలుగన్న పేపర్ ఆ ఈడుంది. ఇగో గ్రిల్స్ ఊడబొక్కి బీకి డోర్లు బగలగొట్టి గంత లోపడున్నాయని అవన్నీ చేసి లేకపోవాల్సిన అవసరం ఏందబ్బా? బయటకు వచ్చి 1000 మందితో కూర్చొని మాస్కులు లేకుండా ఏమన్నా చేస్తే కదా కరోనా విజృంభించేది, గట్లా లోపడున్నాయని గన్ని చేసి తీసుకురావాల్సిన అవసరం ఏముంది, గన్ని చేసి గుంజకపోయి పోలీస్ స్టేషన్లో పెట్టాల్సిన అవసరం ఏముంది? ఒక మాట చెప్పు, ఉందా నిజంగా పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందా? మరి లోపడుండి దీక్ష చేస్తా అన్న ఆయన వల్లే లక్షల్లో కరోనా విజృంభణ జరుగుద్ది అని భయపడ్డ మీకు 3000 మందితో కేటీఆర్ సార్ చేసినప్పుడు కానీ, గీ పార్కులకు గి వీటికి ఎగ్జిబిషన్లకు గి పబ్బులకు పర్మిషన్లు ఇచ్చినప్పుడు కానీ యాద్ రాలేదా? యాద్ వస్తే అప్పుడు పోలీసు వ్యవస్థను నోరు మూసుకోమని ఎవరైనా బెదిరించారా? ఎవరైనా బెదిరిస్తే పోలీసు వ్యవస్థ రక్షణ వ్యవస్థ నోరు మూసుకొని ఊరుకుంటుందా? ఈ ప్రశ్నలు జనాల నుంచి వస్తున్నాయి, సమాధానం చెప్పకుండా అయితే ఎంతో కాలం తప్పించుకోలేరు సారు, చెప్పాల్సిందే. ఎందుకంటే గిట్లుండాలి కానీ కాదు, మాకు అవసరం ఉన్న చోట పైకి లేపుతాం లేకపోతే కిందికేస్తాం. ఒక ఎంపీల విషయంలో లేకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్ల విషయంలో ఈరోజు గిట్లుంది అంటే సామాన్య జనాన్ని మీరు ఏ పాటి రక్షిస్తారనుకోవాలా? ఒక అధికార పార్టీ నాయకుడి వల్ల మాకు బాధ కలుగుతోందని మీ దగ్గరికి సామాన్యుడు వస్తే వాడిని కాపాడతాడని ఎట్లా నమ్మాలా? వాళ్ళనే గింత ఘోరంగా గుంజకపోతాండ్రు, వాళ్ళనే గింత ఘోరంగా గోసపెడతాండ్రు. ఇక చూడండి ఇటు చాలా క్లియర్గా కనబడుతుంది ఎట్లా గుంజకపోయేది. ఏమబ్బో ఏం చేసిండ్రు, ఇదేనా రక్షణ వ్యవస్థ పద్ధతి? చేయండి నిజంగా, కేంద్రం ఇచ్చిన వాటిని తుంగలో దొక్కి బండి సంజయ్ సార్ చేస్తే ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి, న్యాయం అందరికీ ఒకటే. కానీ చేసే ముందు అదే కేంద్రం చెప్పిన తర్వాతే 31st నైట్ ఆంక్షలు అడిగిపోయినాయి. 31st నైట్ రోజు బార్లు పబ్బులకు ప్రభుత్వం అనుమతిస్తున్నప్పుడు పోలీసు వ్యవస్థ ఎక్కడికి పోయింది, వాటి గురించి ఎందుకు మాట్లాడలేదు, కేటీఆర్ గారు ర్యాలీ విషయంలో ఎందుకు మాట్లాడలేదు, వీటన్నిటి విషయంలో ఎందుకు మాట్లాడలేదు?
ఈ ప్రశ్నకు ఎవరు సమాధానం చెప్తారు? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రతి ఒక్కరు దీని గురించి మాట్లాడుకుంటారు. మనందరికి కూడా ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లు, ట్విట్టర్లు ఉన్నాయి కదా, ఒకసారి వెళ్ళి చూడండి ఎంత చర్చ నడుస్తోంది దీని మీద. తెలంగాణ ప్రజల్లో ఎందుకు తెచ్చుకున్నామా గీ తెలంగాణ, గీ దీని కోసమేనా అని ఎంత బాధపడుతున్నారు అనేది. మరి దీనికి సాయంత్రం వరకైనా చూద్దాం, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న పెద్ద సార్లు ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్తారా, లేకపోతే యథా రాజా తదా ప్రజ అన్నట్టు పెద్ద సార్ తప్పుకున్నట్టు గివీళ్ళు కూడా తప్పించుకుంటారా, చూడాలి. ఇక గిది ఇంకోటి అయితే నమస్తే తెలంగాణ అన్నలోనే ఇంకోటి వచ్చింది, బంధు వచ్చిండట, పండగ చేసుకోమని చెప్పిండట, బంధు వచ్చే సంబరం తెచ్చే, నేటి నుంచి 10 వరకు రైతు బంధు ఉత్సవాలు. అబ్బో, హౌస్ లోపల జాగరణలు చేయొద్దు కానీ ఉత్సవాలు మాత్రం బాగా జరుపుకోవచ్చు, ఎందుకంటే గిది టీఆర్ఎస్ పార్టీ చేస్తుంది కదా. ధూమ్ ధామున డప్పులు కొట్టుకోవచ్చు, మాస్కులు లేకుండా ఉండొచ్చు, స్టెప్పులు వేయొచ్చు, గాడ కూడా మర్చిపోకుండా మందు బాటిల్ వంచవచ్చు కదా సారు. సౌత చూడు, 10వ తేదీ నాటికి రైతుల ఖాతాల్లో 50,000 కోట్లు, చరిత్ర లిఖించిన పథకంపై చెరగని ముద్ర, విద్యార్థులకు పోటీలు, ముంగిళ్లలో ముగ్గులు, రైతు వేదికల్లో రైతుల ఆత్మీయ సమ్మేళనాలు, 10న రాష్ట్రమంతా ఘనంగా వేడుకలు. మరి వేడుకలకు ఎట్టున్నాయో పర్మిషన్లు? వారోత్సవాల్లో ఎమ్మెల్యేలు కీలకం, మంత్రి కేటీఆర్ మీరు మాత్రం కీలకం, మర్చిపోవద్దు, ఏమంటారుగా కప్పు ముఖ్యం బిగులు అన్నట్టు ఓటు ముఖ్యం ఎమ్మెల్యే, మర్చిపోవద్దు. ఇది మనం గొప్పగా చెప్పుకునే విషయమే, ఏమాత్రం జంక్ అవసరం లేదు, వెళ్ళిపోండి జనాల్లోకి, ఇగో ఓటు ముఖ్యం గుర్తుపెట్టుకోండి గది కదా, ఇప్పుడు పంపించాలి బాగా. సౌత, 8 విడతలు, 50,682 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం 2018 వానాకాలంలో ప్రారంభించిన రైతు బంధు ద్వారా ఈ యాసంగి దాకా 4 గేండ్లలో 8 సీజన్ల రైతాంగానికి 50,682.30 కోట్లు పంట పెట్టుబడిగా ఇచ్చింది. 2018 నుంచి ఇప్పటి వరకు 50,280.30 కోట్లు ఇస్తే గిందులో కొండలు, గుట్టలు, వ్యవసాయ భూమి నుంచి రియల్ ఎస్టేట్గా మారినవి, ఇక ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లకు ఉన్న భూములు, ఇవన్నీ కలిపితే 30 శాతం వరకు కూడా వేస్టేజ్, పనికి రాకుండా పోయి పనికిరానికి వచ్చినాయి అంట. అంటే 15,000 కోట్లు పనికి రాని వాళ్ళకే పోయినాయి. ఇక 15,000 కోట్లు ఏంది, కొండలు, గుట్టలు, అసలు వ్యవసాయం చేయని వాళ్ళకి వచ్చినాయి. గివిగాక ఇక ఒక ప్రముఖ మంత్రికి పేరు చెప్తే లబోదిబో అంటాడులే, ఊకే ఏం చెప్తాం, వాళ్ళ పేర్లు చెప్పి చెప్పి ఇసుకొస్తుంది ఆయన, ఏముందిలే. ముఖ్యమంత్రి సార్కి ఫామ్ హౌస్లో ఎంత ఉంది, అలాగే మిగిలిన మంత్రులకు వద్దాం, మల్లారెడ్డి సార్కి ఎంత ఉంది, వీళ్ళందరికీ కలిపి, ఇలాంటి వాళ్ళ సార్లందరికి కలిపి కూడా ఒక్కొక్కరికి 7 ఎకరాలుంటే, ఇక మల్లారెడ్డి సార్ లాంటి వాళ్ళకేనట, ఏడో చదివిండ్రట పొద్దున్న చెప్తుంటే ఇన్నా, మా శ్రీనివాస్ సార్ అని ఒక ఆయన సార్ చెప్పిండు, 2 కోట్లకు పైగా గీనకు రైతు బంధు వస్తుందట, వచ్చిందట. గిట్లా మంత్రులందరికీ కానీ, ఎమ్మెల్యేలకు కానీ, ఎంపీలకు కానీ గవాల రైతు బంధుల ఖాతాల్లో పోతుంది ఎవరికి. ఇంకొక మంచి విషయం రాసినవన్నా, ఏం రాసినవన్నా ఇడా, పంట పెట్టుబడా, ఏమన్నో పంట పెట్టుబడి అంటున్నావు, అసలు పండించే రైతుకి ఇస్తున్నావా, పంట పెట్టుబడి కాదన్నా, భూమున్న రైతుకు, భూమి ఆడ రైతే కాదు, భూమి ఉంటే చాలు, నీకు 10 ఎకరాలుందా, ఓకే ఓకే 10 ఎకరాలుంది అంటే వచ్చేస్తుంది, అంతేగాని ఆ 10 ఎకరాలలో సాగు చేస్తాడా, నువ్వు ఇచ్చే ఆ 10,000 నిజంగా విత్తనాలు కొనడానికో, ఎరువులు కొనడానికో, దున్నడానికో ఉపయోగపడుతున్నాయా, ఇవన్నీ అవసరం లే. ఇంకొక దౌర్భాగ్యం ఇందులో ఏంటంటే, ధరణి పోర్టల్కి తర్వాత ధరణి పోర్టల్ నుంచి ఏదో కేవైసీ చేయాలట, గా కేవైసీలు రాకపోతే చాలా మందికి గీ రైతు బంధు రావట్లే. అంటే గీ రైతు బంధు సగం వరకు కూడా దగాకోరుల చేతుల్లోకే పోయింది, భూమిని నమ్ముకున్న రైతు చేతుల్లోకి రాలేదు. ఇంకొక ముఖ్యమైన విషయం, 2018 పేరు నుంచి రైతు బంధు పేరుతో సబ్సిడీలు మొత్తం ఎగనామం పెట్టింది. ట్రాక్టర్లు కొనడానికి సబ్సిడీ లేదు, ఎరువుల విషయంలో సబ్సిడీ లేదు, విత్తనాల విషయంలో సబ్సిడీ లేదు, పంట నష్టం, ఇవన్నీ పక్కన పెడితే పంట నష్టం కిందే 2018-16 నుంచి ఇప్పటి వరకు 20,000 కోట్లు రైతులకు ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం పంట నష్టానికి సంబంధించి. గవెందుకో చెప్పవన్నా, 20,000 కోట్ల పంట నష్టం ఇస్తే ఈరోజు ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండేటోళ్ళు, గా పంట నష్టం వచ్చే కదా, నెక్స్ట్ పెట్టుబడికి అప్పించేటోళ్ళు లేక గా పంట మీద పెట్టిన డబ్బులు రాక నువ్విచ్చే 5 లక్షల కోసం ఆత్మహత్యలు చేసుకుంటాను రైతులు, నేను చస్తే అన్న అప్పు తీరి నా కుటుంబం బాగుంటుందని. అదే నువ్వు సకాలంలో గా 20,000 కోట్ల పంట నష్టం ఇచ్చుంటే రైతులు చచ్చేటోళ్ళ, మళ్ళీ 50,000 వారోత్సవాలు చెప్తున్నావు, 50 కోట్ల వారోత్సవాలు, ఇందులో నువ్వు ఇచ్చింది ఏందో ఇక చెప్పు, రైతు బాంధవుడు, బంధువు, సంబురం ఏముందో చెప్పు, వరేస్తే నాకు తెలియదు, ఇగో
కేసీఆర్ సార్ అయితే వారేసుకుంటాడు, ఎందుకంటే గనక మంచి డీలింగ్స్ ఉన్నాయబ్బా, అవసరమైతే ఎక్స్పోర్ట్ చేసుకుంటాడు. మీకేడున్నాయి? ఇగో వ్యవసాయ శాఖ మంత్రిగా నేను చెప్తున్నా, వరేసి మళ్ళీ బదనాం చేయొద్దు, వేయొద్దు వరి. అగ్గ కాలాల కింద వరి తప్ప ఏం పండదా? పండకపోతే ఏంది? గట్లుంచండి, గట్లే కానీ వరి మాత్రం వేయొద్దు అని చెప్పి వాళ్ళ ఉసురు కొట్టుకుంటూ బంధువులు మీరు, ఆత్మ బంధువులా లేకపోతే వద్దులే, ఇక అంతకంటే మాట్లాడితే బాగోదేమో. ఏం బంధువులయ్యా, దేనికి వారోత్సవాలు చేసుకోవాలి? యాసంగిలో ఏం పంట వేయాలో తెలవకనా, ఎట్ట జావాలో తెలవకనా, దేనికోసం మంచిగా ఉత్సవాలు చేసుకోవాలి? ఎవరికోసం? ఇక ఈడ కౌలు రైతు రైతే కాదు, ఇక ఆడికి భూమి లేకపోతే ఆ భూదేవిని నమ్ముకునే హక్కే లేదు. వ్యవసాయం తప్ప ఇంకేమీ చేయలేక అదే అలవాటయ్యి చిన్నప్పటి నుంచి అమ్మ అయ్య చూసుకొని అప్పులకు ఉన్న పొలాలు అమ్ముకొని ప్రభుత్వం ఆదుకోలేక ఎవరిదైనా భూమి తీసుకొని కౌలుకు చేసుకుందామంటే ఆడికి పంట నష్టం వచ్చినా పట్టించుకోము, లేకపోతే వాళ్ళకు రైతు బంధువులు అందవు, వాళ్ళకి ఏమీ లేవు, వాడు చచ్చినా వరకే పడదు. అయ్యో చచ్చిపోయిందా? భూమి ఆడి పేరు మీద ఉందా లేదా అయ్య పేరు మీద ఉందా? అయ్యో బిడ్డ ఎంత కష్టం వచ్చే. అయితే కొడుకు చచ్చిపోకూడదు, అయ్యే చచ్చిపోవాలి. అరే అనవసరంగా కొడుకు సూసైడ్ చేసుకున్నాడు కదా, అయ్యని సూసైడ్ చేసుకోమను, గప్పుడు 5 లక్షలు ఇస్తాం. ఎందుకంటే గాయన పేరు మీదే ఉంది పొలం, ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళే సూసైడ్ చేసుకోవాలి. అయ్యో కొడుకు సూసైడ్ చేసుకునేటప్పుడు తెలవద్దా? ఈ పోరగాడు ఎందుకు చేసుకున్నాడో ఏమో, ఇప్పుడు మళ్ళీ మమ్మల్ని బదనాం చేయడానికని పాపం మంత్రులు అధికారులు వాళ్ళ కబుర్లు చెప్తారు. చేసుకోవాలి సంబరాలు తెలంగాణలో. బా రైతు బంధు ఇచ్చి బాంధవుడైండు కదా, చేసుకోవాలి. చెప్పు సారు, గిన్ని ముచ్చట్లిన్న తర్వాత ఈ సంబరాలు చేసుకోవడానికి, నిజంగా సంబరాలు చేయించడానికి అర్హత ఉందా? ఇంకోటి ఏంది? ముగ్గుల పోటీలు, విద్యార్థులకు పోటీలు. దేనికి సారు విద్యార్థులకు పోటీలకు? ఏడ చదువులు ఉన్నాయి సారు, ఏం పోటీలు పెడతావు సారు? స్కూళ్ళ పరిస్థితి చూసినావా? ఎట్లుందో ఎట్లుందో చూసినావా? మధ్యాహ్నం భోజనం అంటే వాళ్ళకు పైసలు ఇయ్యక ఇట్టా అంటే పైనుంచి కింది గారే పప్పు, ఇంతింత దొడ్డు బియ్యం. గయ్య వస్తున్నాం, గయ్య పెడుతున్నాం. ఎందుకు సారు పోటీలు? దేనికోసం? ఏమైనా సాధించినవా? ఎంతమంది రైతుల్ని పొట్టలు పెట్టుకున్నాం? ఎంత పంట నష్టాన్ని ఎగ్గొట్టినాం? రైతుల పేరుతో కేంద్రం దగ్గర నుంచి పంట నష్టం తీసుకొని ఎంత తినేసినాం? ఈ 50,000 కోట్లలో మనోళ్ళకి అయినోళ్ళకి పనికి రాకుండా పోయి అసలు నిజంగా కష్టపడే రైతుకి ఎంత చేర్చినాం? దేనికోసమని సంబరాలు చేయాలి? దేనికోసం? ముగ్గుల పోటీలట, మొత్తం సమ్మేళనమట, ఎమ్మెల్యేలు పోవాలట, చప్పట్లు కొట్టియాలట, సభలు పెట్టాలట, దేనికి సారు? దేనికోసం? ఒకసారి ఆత్మవిమర్శన చేసుకో. ఇది గిట్లే ఉంటే నేను చూపిస్తా, ఇంకో పేపర్లో కూడా ఇప్పుడే చదివినబ్బా. ఇగో రైతుల్లో 80% మంది పత్తి రైతులు బలవన్ మరణాలు చేసుకుంటారట. ఇంతమంది రైతులు చచ్చిపోతారని మిగిలిన పత్రికలు, ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఆర్టికల్ చదువు. రైతుల సావు గురించి రోజుకో పత్రికలో వస్తుంటే గయన్ని పక్కన పెట్టి నేను చేసిన రైతు బందే గొప్ప అని చెప్పుకుంటానా? ఏమనిపించట్లే సారు. అయినా కోవిడ్ నిబంధనలు ఎక్కడ పోయినాయి సారు? ఆడోళ్ళు ముగ్గులేసేయంగానే రైతులు ఏమైనా చల్లగుంటారు, రైతులు ఏమైనా హ్యాపీగా ఫీల్ అవుతారు అనుకుంటారా? ఎంత బాగా ఇటు విద్యార్థుల్ని అటు ఆడవాళ్ళని ఆడుకుంటున్నాం సారు, అవసరం ఏంది సారు? అసలు వచ్చేస్తారనుకుంటున్నావా? టీఆర్ఎస్ కార్యకర్తల తర్వాత తప్ప నిజంగా తెలంగాణ ఆడబిడ్డ అయితే వచ్చేయదు. ఇంతమంది రైతులు చచ్చిపోతుంటే మొన్న వడ్ల కొనుగోలు దగ్గర గడ కుప్పల దగ్గరే కుప్ప కూలిపోతే అప్పుడు ఒక్క ముచ్చడి చెప్పలేదు, వచ్చి చా మేము చింతిస్తున్నాం, ఇలాంటి చావులు వచ్చినందుకు నిజంగా మాకు బాధ అవుతుంది, తెలంగాణలో ఉన్న రైతులను ఆదుకోవడానికి ఏమైనా చేస్తామని ఒక్కరికి కూడా మొహం లేదు బయటకు వచ్చి చెప్పడానికి. రైతుల పక్షాన మాట్లాడడానికి ఒక్కరికి ముఖం రాలేదు, ఇప్పుడు వచ్చి ఉత్సవాలు చేసుకోమని చెప్తాండ్రు. ఇదేంది సారు, మంచిగా అనిపిస్తుందా? మీకు అనిపిస్తుందేమో కానీ ఎవరికి అనిపించట్లేదు. మీరు తీసుకునే నిర్ణయాలు ప్రజల్లో మీ మీద ఉన్న ఏమంటారుగా కాస్తో కుస్తో అభిమానాన్ని కూడా కాలు రాసేస్తున్నాయి. గది జర యాద పెట్టుకోండి. ఇక గివి తప్ప ఏముండవబ్బా నమస్తే తెలంగాణ అన్న విషయంలో చదవడానికి కూడా కొంచెం బాధగా ఉంటుంది, కానీ తప్పదు. ఇగో నిప్పంటించుకొని నిరుద్యోగి సూసైడ్ ఎవరైనా చచ్చిపోయేటోళ్ళు ఉంటే ముందు రండి అబ్బా, టప్ప టప్ప 4 బాత్ ఎట్టాగో సస్తారు కదా. ఏమి ఎందుకు సస్తాండ్రు? మెంటలెక్కిందా ఏమన్నా? ఎన్నిసార్లు చెప్పినా సస్తానం సస్తానమని ఎందుకు? నిప్పంటించుకొని నువ్వు చావడం కాదు, నీ కుటుంబాన్ని మొత్తం చంపుతున్నావు. ఖమ్మం జిల్లా తల్లాడలో ఘటన, ఉద్యోగం రావడం లేదని ఓ నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. పొలాల్లోకి వెళ్ళి బైక్తో పాటు తనకు తాను నిప్పంటించుకున్నాడు, దవాఖానకు తరలిస్తుండగా చనిపోయాడు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో జరిగిన సంఘటన. ఇక 2వ పేజీలో దీనికి సంబంధించి ఇచ్చిండ్రట. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి సూర్యాపేట జిల్లా కోదాడలోని శ్రీనగర్ కాలనీకి చెందిన రామ్ గోపాల్గా గుర్తించారు. బీటెక్ పూర్తి చేసిన రామ్ గోపాల్ ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. ఓ రామ్ గోపాలు బీటెక్ చేసినవా? అరే కేటీఆర్ సార్ మస్తు సాఫ్ట్వేర్ కంపెనీలు పట్టుకొచ్చిండు, మస్తు కంపెనీలు కొక్కొల్లలుగా ఉన్నాయి. ఇక మొన్న కూడా చెప్పిండుగా ఎవరికి ఆయన,
అరే ఎంత శ్రమిస్తాడు కేటీఆర్ కంపెనీలను తీసుకొచ్చి స్థానికతలకు ఉద్యోగాలు ఇప్పించడానికని, మరి ఏడబోయినాయో ఇవన్నీ? అయ్యో పాపం రామ్ గోపాల్ దాకా రానియలే. ఎంత ప్రయత్నించినా జాబ్ దొరకకపోవడం, సర్కార్ నుంచి నోటిఫికేషన్లు రాకపోవడంతో కలత చెందాడు. ఈ విషయంలో తల్లిదండ్రులు ఎన్నోసార్లు నచ్చజెప్పారు. ఈ క్రమంలో తల్లడలోని ఎన్టీఆర్ నగర్ దగ్గర ఉన్న పొలాల్లోకి ఆదివారం మధ్యాహ్నం రామ్ గోపాల్ వెళ్లాడు. బైక్కు తనకు నిప్పు పెట్టుకున్నాడు. మంటలకు తాళలేక కేకలు పెట్టుకుంటూ రోడ్డుపైకి వచ్చాడు. దీన్ని గమనించిన స్థానికులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. 75% కాలిన గాయాలైన అతడిని ఆటోలో హాస్పిటల్కి తరలిస్తుండగా చనిపోయాడు. ఘటనా స్థలంలో రామ్ గోపాల్ ఐడి కార్డ్, పాస్పోర్ట్ ఫోటో దొరికింది. ఉద్యోగం రాలేదని, బాధపడొద్దని రామ్ గోపాల్కి చెప్పామని, వినకుండా ఆత్మహత్య చేసుకున్నాడని తల్లిదండ్రులు రోధిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తల్లడ పోలీసులు చెప్తున్నారు. ఏం కేసు నమోదు చేసుకుంటారు సారు? ఉద్యోగం ఇస్తాను ఆశ పెట్టి గా రోజు తెలంగాణలో ఆ రోజు 1200 మందిని బలిచ్చిన, ఆ తర్వాత నెలకు ఒక బలి జరుగుతుంటే చూసుకుంటూ కూసున్నా, నెలకు కాదులే రోజుకోటి జరుగుతూనే ఉంది, మస్తు మంది చచ్చిపోతూనే ఉన్నారు. అట్లా చూస్తూనే ఉన్నా గవే నిధుల్ని పెట్టుకొని నేను బతికున్నంత కాలంగా ముఖ్యమంత్రి సీటు మీదే కూర్చుంటా అని ముఖ్యమంత్రి ఇది మంచిగా కూర్చున్నందుక ఏమని కేసు నమోదు చేస్తారు సారు? దీన్ని ఏ హత్యగా చేస్తారు, లేకపోతే ఏ ఆత్మహత్యగా రాస్తారు? అసలు దీన్ని కేసు ఎట్ట ఫైల్ చేస్తారు? తెలంగాణలో పుట్టినందుకు, తెలంగాణ వస్తే మా కళలు సాకారం అవుతాయని నమ్మి ఉద్యమాలు చేసినందుకు, తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఎదురు చూసినందుకు, తెలంగాణ వస్తే ఉద్యోగం వస్తుందని మా అమ్మ అయ్య ఉన్న పొలం పుట్ర అమ్మి చదివించినందుకు ఈరోజు గా తెలంగాణలో కళలు సాకారం కాలేదని చచ్చిపోయిందని ఫైల్ చేస్తారా? ఏం ఫైల్ చేస్తారు సారు? ఏం దర్యాప్తు చేస్తారు దీని మీద? ఏం ఎంక్వైరీ పెడతారు? ఏం కావాలి? కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తాను. ఏం నమోదు చేస్తారు, ఏం దర్యాప్తు చేస్తారు, ఏమని చేస్తారు? పోనీ మీ దర్యాప్తులో ఉద్యోగం రాక ఉద్యోగం ఇస్తా అన్న ఆశ ప్రతి ఎలక్షన్ల ముందు చూపించుకుంటూ ప్రైవేటు కంపెనీలు వస్తున్నాయి, ప్రైవేటు కంపెనీలో మస్తు కొలువులు ఉన్నాయంటే అరే దిక్కుమాలినోడ అంతమందికి వస్తున్నాయట, నీకేందుకు రావట్లేదని తల్లిదండ్రులు తిడతాంటే ఏం చేయాలో అర్థం కాక నిజంగా కొలువుల దగ్గరికి పోతే స్థానికతరకు అసలు అక్కడ అవకాశమే లేక ఎవరెవరో అక్కడ ఉద్యోగాలుండి పోయినప్పుడు పట్టించుకోలేక ఇంటికి తిరిగి రాక నిరుద్యోగి వల్లే, ఉద్యోగం లేదనే మనస్తాపం వల్లే ఆ అబ్బాయి చచ్చిపోయిందని మీ దర్యాప్తులు వస్తే ఆ ఫైలు, ఆ కేసు ఎవరి మీద ఫైల్ చేస్తారు? ఒక మనిషి ఆత్మహత్య చేసుకున్నాడు అంటే ఆత్మహత్యకు ప్రేరేపించిన వాళ్ళది కూడా తప్పే, మరి ప్రేరేపిస్తున్న ప్రభుత్వాలకు ఎలాంటి శిక్షలు వేస్తారు? ప్రేరేపణకు కారణమైన ముఖ్యమంత్రులు, ముఖ్యమంత్రి కొడుకులు, మంత్రుల మాటలకు ఏ శిక్ష వేస్తారు, ఏ కేసు ఫైల్ చేస్తారు? అరే నాకు ఏం రాదు బాయ్, నా బతుకు ఇంతే అనుకుంటే గట్నే బతుకుతారు. అరే బాయ్ నీకేంది, చూడు 1 సంవత్సరం కల్లా నీ జాతకాన్ని మార్చి చూపిస్తా కానీ అని ఆశలు రేపించి ఆశలలో బ్రతికి 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 ఆశ అడి ఆశే నింగికి నిచ్చనన్నట్టే తెలంగాణలో ఉద్యోగం అనే స్థితికి పోరగాళ్ళని తీసుకురావడానికి కారణమైన వాళ్ళ మాటలకు ఏ శిక్ష వేస్తారు? మీ దర్యాప్తుల్లో ఏం చేస్తారు? ఎందుకు అది దర్యాప్తు? అసలు ఎవరైనా సరే, అది ప్రతిపక్షమే కావచ్చు, అధికార పక్షమే కావచ్చు, ఎవరైనా సరే హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలు నెరవేర్చకుండా ఆ హామీల కారణంగా చనిపోయిన ప్రతి ఆత్మహత్యకి వాళ్ళే బాధ్యత అని ఒక ఎమ్మెల్యేనైనా ఎంపీనైనా మంత్రినైనా అరెస్ట్ చేసిండ్రా? నువ్వు హామీ ఇవ్వబట్టే కదా ఆశలు పెట్టుకొని ఆశలు తీరక చచ్చిపోతాడు పోరగాళ్ళు. నువ్వు హామీ ఇవ్వకపోతే గా ఉద్యోగాలు రావని ఎప్పుడో ఫిక్స్ అయిపోయేటోళ్ళు కదా, మరి గలాంటి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? అంటే రాజకీయాల కోసం, పదవి కోసం ఏమైనా మాట్లాడొచ్చా? ఆ తర్వాత గిట్ల ఎంతమంది బలిదానాలైనా కళ్ళప్పగించి చూడుస్తూ ఉండొచ్చా? గా తల్లిదండ్రుల బాధ ఎవరు తీరుస్తారు? అయినా ఇంకా తెలంగాణలో పోరగాళ్ళకి ఏమైనా పిచ్చుందా, వెర్రుందా? ఎందుకు చచ్చిపోతాండ్రు? 7 ఏళ్ల సంధి వచ్చినాయా? 7 ఏళ్ల సంధి రాంది. మొన్న ఆ మధ్య అబ్బాయి పేరు ఎందుకు ఆ పోరగాడి పేరు కూడా సారీ అనుకుంటాను. నీలాగే పురుగుల మంది ఆగి కొట్టుమిట్టాడుతూ ఇగో మా అమ్మ మాయకు డబ్బులు ఇవ్వడం కాదు, గిదే నాది ఆఖరిసావు అవ్వాలి, కొలువులు ఇవ్వండి అని చెప్పి చచ్చిపోయింది. స్టేట్మెంట్, లైవ్ స్టేట్మెంట్ ఇక చూడు 48/7 ఒక వారం రోజులు గా పోరగాడి వీడియో వాడుకొని మన్ని ఛానల్ రేటింగ్ మాత్రం మస్తు పెంచుకున్నాయి. ఏ లెవెల్లో రేటింగ్ పెరిగినాయి అంటే యూట్యూబ్ ఛానల్ నుంచి, సోషల్ మీడియా నుంచి, టీవీ ఛానల్స్ నుంచి, న్యూస్ పేపర్ల నుంచి పెద్ద ఆర్టికలే. ఏమన్నా అయిందా? అయిందా? వారం రోజులు గడిచిపోయా గదా అన్ని మర్చిపోయా, మళ్ళీ నెక్స్ట్ ఏది ఎవరైనా వస్తే బ్రేకింగ్ వేసుకుందామని చూడబట్టే గా వాళ్ళు చూద్దాంలే గా పోరగాడితో ఏం ఉరిగేది ఉంది, గా స్టేట్మెంట్ జనాలు ఎప్పుడో మర్చిపోయి ఉంటారు అని చెప్పి ప్రభుత్వాలు ఊరుకోబట్టే. గిన్ని చూసినాక కూడా మళ్ళీ మీకు జావాలనిపిస్తుందా?
సచ్చే ముందు గబ్బండేసుకొని పోయినరు కదా, గబండి కొనిచ్చింది ఎవరు? మీ అమ్మ అయ్య. ఏదో ఒక రోజు నా కొడుకు ఈ బండి మీద కొంచెం 4 పైసలు సంపాదించి తిప్పుతాడు అని ఆశతో నువ్వు దగలబట్టానికి ఆ కొనిచ్చింది. గందులో పెట్రోల్ పోసుకొని నువ్వు దగలబెడతావని వాళ్ళు కొనిచ్చింది. లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న రూపాయి 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 కూడబెట్టి కడుపు గాల్చుకొని కడుపుకు సరిగ్గా తినకుండా ఊళ్ళల్లో ఎవడి పొలంలోనో పనికెళ్ళుకుంటూ ఎందుకు మిమ్మల్ని చదివించింది? చదువు రాలేదనే నిరుత్సాహంతో మీరు చచ్చిపోతే మీ శవం దగ్గర కూసోనేయడమనిక ఎందుకు సావడం? అరే ఏ పని చేసుకున్నా వస్తాయి బాయ్. మా అమ్మ మా వాళ్ళు చెప్తా ఉండేటోళ్ళు, దొంగతనం ఇంకొకటి గలీజ్ పని, ఈ రెండు తప్ప అంట్లు దోముకున్నా తప్పు లేదు మనోళ్ళ కోసం. గట్ల బతికి నలుగురిని బతికియాలి కానీ చచ్చిపోయి నిన్ను కన్నోళ్లను నడి రోడ్డు మీదకి తీసుకురావడం ఏంది బాయ్? నీ సావుతో ఏమన్నా ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తుందా? మరి పోలీసు వాళ్ళు చూస్తా కేటీఆర్ సార్ విషయంలో ఫస్ట్ కేసు నమోదు చేస్తారో, లేకపోతే ఈ నిరుద్యోగి ఆత్మహత్యకు సంబంధించి ఎంక్వైరీలు చేస్తున్నారు కదా, గవాల విషయంలో కేసు నమోదు చేస్తారో చూద్దాం. ఇట్లా చాలా ఉన్నాయబ్బా, మాట్లాడుతుంటే వార్తాపత్రికల్లో వచ్చే ప్రతి అక్షరం కూడా ఇట్లా తట్టి నిద్ర లేపుతుంది. మీరు ఇంకా నిద్రలో ఉన్నారు, మేల్కోండి, ప్రశ్నించండి అని అడుగుతోంది. ఇంకా వాళ్ళందరి గొంతులనే ఈరోజు నేను ఇక్కడ ప్రశ్నిస్తాను. రేపు మళ్ళీ వార్తలు పట్టుకొని వస్తాను. గీయాల్టికి అయితే టైం అయిపోయింది, వెళ్ళిపోవాలి కాబట్టి. గీ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్న వారు ఎస్జీ కన్సల్టెన్సీ. నీట్లో సీట్ రాకపోయినా ఎంబీబీఎస్ చేయాలనుకునే పోరగాళ్ళు గివీలను సంప్రదించండి. కో స్పాన్సర్ బై గురు ఆయుర్ కేర్. మోకాళ్ళు కీళ్ళు వెన్నుపోసులకు సంబంధించి శస్త్రచికిత్స అవసరం లేకుండా ఆయుర్వేదంలో సరికొత్త వైద్య విధానం కోసం గివీలను సంప్రదించండి. గీయాల్టికి అయితే వెళ్ళొస్తా. శనార్థి.